ఇందాక అదేదో స్క్రోలింగ్ వచ్చింది, విశాఖపట్నము, తర్వాతన కాకినాడ, నెల్లూరు, కృష్ణపట్నము, తర్వాతన దాని పేరేంటది గంగవరం, వీటిని బేస్ చేసుకుని ఎక్స్పాన్షన్, ఆ పోర్ట్లకు సంబంధించినటువంటి ఇష్యూస్ వాటి నేపథ్యంలో నిధుల సమీకరణకి ప్లాన్ చేయమని చెప్పేసి చంద్రబాబు గారు చెప్పారన్నమాట. మరి అది స్క్రోలింగ్ టీవీ నేను వేసింది, అది సరిగ్గా అర్థం చేసుకునేసారో అర్థం చేసుకోకుండా వేశారో నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే అవేవి గవర్నమెంట్ పోర్ట్ కాదు, విశాఖపట్నంలో ఒకటి ప్రభుత్వ పోర్ట్ ఉంటుంది, ప్రభుత్వ పోర్ట్ అది రాష్ట్ర ప్రభుత్వానికి ఏ సంబంధం ఉండదు, కేంద్ర ప్రభుత్వానికే సంబంధం. అట్లాగే గంగవరం పోర్ట్ ప్రైవేట్ది, ఆల్రెడీ ఇంతకుముందు రాజుగారి చేతిలో ఉండేది, అది అదానీ కొనుక్కున్నాడు. కృష్ణపట్నం పోర్ట్ అయినా లేకపోతే కాకినాడ పోర్ట్ అయినా అన్ని ప్రైవేట్ రంగంలోనే ఉన్నాయి, ప్రభుత్వం దాంట్లో చేసేది ఏమీ లేదు, కట్టుకున్నా పెంచుకున్నా ప్రైవేట్ వాళ్ళ ఇన్వెస్ట్మెంటే ఉంటుంది. ప్రభుత్వం ఏం చేస్తుంది, మౌలిక వసతుల కల్పన అన్నటువంటి దానికైతే ఆటోమేటిక్గా రోడ్లు వేయడం ఇవన్నీ వాటి కోసమే ఉన్న ఆ పేరుతో నిధులు సమీకరిస్తారు. ఎందుకంటే ఇప్పుడు అప్పులు తీసుకోవాలంటే ఏదో ఒక కారణం చూపెట్టాలి, ఆ పోర్టుల ప్రాంతాలలో ఎక్స్పాన్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఆ రోడ్లు అవన్నీ ఎక్స్పాన్షన్ కోసం లోన్లు తీసుకుంటారు, అట్లా తీసుకుని ఇటువంటి ఇప్పటికే ఏమైనా వాడతారా అన్నది చూడాలి.